విద్వేషాలు వీడి దేశమంత ఐక్యంగా ఉండాలంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ చెప్పిన భారత్ జోడో యాత్ర రేపు రాష్ట్రంలోకి ప్రవేశించనుంది. రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికేందుకు జోడో యాత్ర విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ విస్తృత ఏర్పాటు చేస్తోంది. 23 నుంచి 30 వరకు ఉమ్మడి పాల్మూరు జిల్లాలో యాత్ర సాగనుండగా దీపావళి సందర్భంగా 24, 25, 26న 3 రోజులు పాదయాత్రకు విరామం ఇవ్వనున్నారు. 110 కిలోమీటర్లు రాహుల్ కాలినడకన యాత్ర చేపట్టనున్నారు. తెలంగాణ సహా ఉమ్మడి పాల్మూరు జిల్లా ప్రజలు వివిధ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యల్ని రాహుల్ తెలుసుకోనున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర రేపు రాష్ట్రంలోకి ప్రవేశించనుంది. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణ సరిహద్దు వద్దకు 23 ఉదయం రాహుల్ పాదయాత్ర చేరుకుంటుంది. కర్ణాటక నుంచి తెలంగాణలోకి అడుగుపెట్టనున్న రాహుల్కి ఘన స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. తొలిరోజు మక్తల్, నారాయణపేట, దేవరకద్ర సహా అలంపూర్, గద్వాల, కొల్లాపూర్ నియోజకవర్గాల నుంచి 50,000 మందిని సమీకరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కర్ణాటక నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించే రాహుల్ యాత్ర మొదటి రోజు కృష్ణా మండలం టైరోడ్ వరకు సాగనుంది. సమగ్రత, సమైక్యత, అందరూ కలిసికట్టుగా ప్రజాస్వామ్యంగా రాజ్యాంగం ప్రకారం చట్ట ప్రకారం పరిపాలన జరగాలని ఒక జాతికి నాయకుల్లాగా ఎమర్జైతున్నాడు. ప్రతి చోట ప్రజలు నీరాజ